హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను MI 13, సో ఇండియా రోల్అవుట్ మీద అప్డేట్ గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాను. సో ఏ మొబైల్స్కి అయితే అప్డేట్ రాబోతుంది, ఎప్పుడైతే రాబోతుంది, కంప్లీట్గా డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో లెంత్ అయితే చాలా చిన్నదిగా అయితే ఉంటుంది. జస్ట్ ఈ రోల్అవుట్ ఎప్పుడైతే వస్తుంది అండ్ ఏ మొబైల్స్కి వస్తుంది అంతే, దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మన ఛానల్ ఒక టెక్ ఛానల్, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే ఉంటాయి. టెక్నాలజీ అంటే మీరు సైన్స్ అనుకుంటారేమో, సైన్స్ అయితే కాదు. సో టాప్ మొబైల్స్ అంటే మొబైల్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి, ఇలా కొత్త కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే వాటి గురించి అండ్ రూమర్స్ ఇలాంటివి అయితే వస్తాయి కదా, ఏదైనా మొబైల్ ల్యాప్టాప్ గురించి కానీ. సో ఇలాంటి వీడియోస్ అయితే ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్ అండ్ ఎవ్రీ వీక్ మన ఛానల్లో అయితే ఒక పోల్ అయితే కూడా రన్ అవుతుంది. సో ఒక టాపిక్ మీద పోల్ వీడియో అయితే రన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ అయితే ఒక కొత్త టాపిక్ మీద అయితే పోల్ అయితే జరుగుతుంది. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళి పోల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీక్ పోల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి పోల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇది ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కన్సిడర్ ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఎవరైతే MIUI మొబైల్స్ యూజ్ చేస్తున్నారో, MIUI 13 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో, నేను చెప్పే లిస్ట్లో ఆ మొబైల్ ఉందంటే వాళ్ళకైతే ఇన్ఫార్మ్ అయితే చేయండి, లేదా వీడియోని అయితే షేర్ చేయండి. సో లేచకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. షామీ మనకి గ్లోబల్గా MIUI 13 అయితే రోల్అవుట్ ప్లాన్స్ అయితే అనౌన్స్ చేసింది లాస్ట్ మంత్. బట్ అప్పుడైతే మనకి ఇండియా మోడల్స్లో వాటి గురించి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ ఫైనల్గా అయితే మనకి ఇండియన్ మోడల్స్ మీద ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆండ్రాయిడ్ అథారిటీ వాళ్ళు అయితే కంప్లీట్గా వీళ్ళు మన కుమార్ జైన్తో మాట్లాడుకుని కన్ఫర్మ్ చేసుకుని ఒక లిస్ట్ అయితే 10 డివైజెస్ అయితే రిలీజ్ చేశారు. సో వాటి గురించి అయితే వాళ్ళైతే ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం ఆర్టికల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో అదైతే ఓపెన్ చేసుకుని అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, షామీ మనకి MIUI 13 అప్డేట్ ఈ 2022 Q1. సో మనకి Q1లో అయితే మనకి 2022లో Q1లో అయితే మనకి ఈ షామీ MIUI 13 అప్డేట్ అయితే వస్తుంది అంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇందులో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే ఇంక్లూడ్ చేశారు, ఫ్లాగ్షిప్ డివైజెస్ అని చెప్పి చెప్పారు. అండ్ శాంపుల్ ఆఫ్ రెడ్మీ డివైజెస్ కూడా అయితే ఇందులో అయితే ఉంటాయి, రెడ్మీ డివైజెస్ కూడా. సో మోర్ స్మార్ట్ ఫోన్స్కి, ఇవే కాక ఇంకా స్మార్ట్ ఫోన్స్కి యాడ్ చేస్తామంటారు లిస్ట్లో. రైట్ నౌ అయితే వీళ్ళైతే కొన్ని ఇబ్బందుల వల్ల అన్ని మొబైల్స్ని అయితే యాడ్ చేయలేరని చెప్తున్నారు. ఓన్లీ 10 మొబైల్స్ని అయితే వీళ్ళు యాడ్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఇంకా వీళ్ళ మీద మిగతా మొబైల్స్ మీద కూడా వీళ్ళైతే వర్క్ చేసి త్వరలో అయితే ఈ లిస్ట్లో అయితే యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. రైట్ నౌ అయితే ఈ 10 మొబైల్స్కి అయితే పక్క మీకు Q1 2020లో అయితే మీకు MIUI 13 అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఏ మొబైల్స్కి వస్తుంది అంటే ఫస్ట్ వచ్చి MI 11 అల్ట్రా. సో MI 11 అల్ట్రా తెలిసిందే. సో దానికైతే మనకైతే అప్డేట్ అయితే వస్తుంది. తర్వాత MI 11X ప్రోకి అయితే అప్డేట్ వస్తుంది అన్నారు. అండ్ Xiaomi 11T ప్రో, సో దీనికి కూడా అయితే మనకైతే అప్డేట్ వస్తుంది అన్నారు. ఇంకా MI 11X, సో 11 సిరీస్లో ఇంకా ఉన్నాయి. సో MI 11X, తర్వాత Xiaomi 11 లైట్, ఇవన్నీ 5G. మనకి ఈ మొబైల్ గురించి తెలిసిందే, దానికి కూడా అయితే అప్డేట్ వస్తుందంట. మళ్ళీ MI 11 లైట్, కంప్లీట్గా MI మీద, MI 11 సిరీస్ మీదే, మనకి 11 సిరీస్ మీద 6 మొబైల్స్కి అయితే ఉన్నాయి. 11 అల్ట్రా, 11X ప్రో, 11T ప్రో, 11X, 11 లైట్ NE 5G అండ్ 11 లైట్, షామీ MI, ఈ రెండు కలుపుకుని ఈ రెండింటిలో 11 సిరీస్కి అయితే మనకైతే వీడివి అయితే అప్డేట్ ఉన్నాయి. ఇంకా రెడ్మీలో మనకి ఏ సిరీస్కి అయితే మనకి ఈ MIUI 13 అప్డేట్ వస్తుందంటే, Redmi Note 10 Pro Max, 10 Pro Max కి అయితే అప్డేట్ వస్తుంది అన్నారు. Note 10 Pro కి, Note 10కి, 10 Prime కి, 10 Prime కి కూడా అయితే మనకి MIUI 13 వస్తుంది అని అయితే చెప్తున్నారు. మొత్తం రెడ్మీలో 10 సిరీస్కి అయితే 4 డివైజెస్కి అయితే వస్తున్నాయి. అండ్ 11 సిరీస్ షామీ ప్లస్ MI కలుపుకుంటే మనకి 6 డివైజెస్కి అయితే మనకి MIUI 13 అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది గైస్ అప్డేట్ వచ్చి ఇండియన్ రోల్అవుట్, ఇది ఇండియన్ మొబైల్స్కి మాత్రమే ఇవైతే చెప్పారు. Q1 2022లో అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మీ డివైస్ ఏముంది ఈ 10లో, ఏ డివైజ్ అయితే ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ 10 లిస్ట్లో లేకపోయినా మీ డివైజ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.